పీసీసీ ప్రెసిడెంట్ ఇదైతే ఏదైనా చెయ్యాలి నేను గడి చేసినా గిద్ది తెచ్చినా గది తెచ్చినా అని చెప్తే ఏంటది ఇప్పుడు మీరు పీసీసీ అయిందని చూస్తున్నారు అయిన చూస్తున్నారు మీరు ఫస్ట్ మీటింగ్ ఆదిలాబాద్ పెట్టిండ అక్కడ పాపం ప్రేమ్ సాగర్ ను బలి చేసిండ మా మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు నా క్లోజ్ ఫ్రెండ్ ఆయననే కాలేజీ పెట్టాను ఇద్దరిని బలి చేసి మొత్తం ఖర్చు పెట్టించాడు ఇదంతా సర్కస్ లెక్క ఇప్పుడు నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ను ఇప్పుడు ఆదిలాబాద్ పోవాలంటే ఎవరు దొరకాలి ఒక పక్కన ప్రేమ్ సాగర్ మహేశ్వర్ రెడ్డిని పడుతుంది అలా ఖర్చులంతా నువ్వే సర్కస్ టీమ్ అంతా టెంట్ ది కుర్చీలు అది మంచి చెడ్డ భోజనాలు మనుషులు లేవట్టేది తెచ్చేదంతా నువ్వే ఇక తెస్తే ఈయన పోతాడు ఒకసారి రెండు మాటలు సీఎంను తింటాడు రెండు మాటలు ఆడని తింటాడు ఆ జై జై సపాటు కొట్టుకొని వచ్చేస్తాడు అది జరిగింది ఏమి తింటాడు దళితుంది గిరిజనుల ఆత్మగౌర సభ ఎట్లున్నారు ఆ సభ అట్లయిందా ఇబ్రాహీంపట్నంకి వచ్చిన వాళ్ళ మా ఎంటర్టైన్ రాలన్నట్టు పక్కకు మహేశ్వరం పోయినాం పెట్టినాం పాపం మా పెద్దమ్మలు ఇద్దరు మంచోళ్ళు మల్లెడ్డి రంగారెడ్డి రామరెడ్డి నాకు దగ్గర చుట్టాలను వాళ్ళని ఆడ బలి చేసినాం పైసలు ఖర్చు పెట్టి సర్కస్ చేపించినాం టెంట్ చేపించినాం ఆడికెళ్తే చాడేసినాం టెంట్ మళ్ళీ మూడు చింతల పని చేసినాం మూడు చింతల పని ఏం చేసినాడు ఏం వచ్చినాం ఒకరోజు దళిత వాళ్ళని నిద్రపోతాను నిద్రపోయిన నలభై ఎనిమిది గంటలు వచ్చిన ఆడ కూడా ఇద్దరు ఉన్నారు భద్రలు మా వజ్రేష్ యాదవ్ మా అరవింద్ హరివర్ధన్ రెడ్డి ఇద్దరు ఏం చేసాడు ఏయ్ ముందే మా శ్రీధర్ తాన జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు చెరి 50 లక్షలు పెట్టుకున్నాడు అట్లయితే నేను వస్తా లేకపోతే రానంటే వాళ్ళిద్దరు చెరి 50 డిపాజిట్ చేసుకున్నాడు చెరి 50 డిపాజిట్ చేసి సర్కస్ సామాను టెంట్ సామాను అన్నీ వచ్చినాయి మనుషులు కూడా అంతా బయటికి వచ్చారు వీడంతా ఊర్ల ప్రతి ఒక్కరు కూడా మా సీఎం ఇన్ని స్కీములు చేసిండు ఇన్ని పథకాలు పెట్టిండు అని అన్ని ప్లేకార్డు పట్టుకొని గో బ్యాక్ అని పెట్టి తీరా ఒక ఇంట్లోకి పోయిండ్రు ఆయన ఓ ఇంట్లో నిద్ర చేసిండు దళితుల ఇంట్లో చేసేం చేసిండు పండుకొని వచ్చి చేసిండు ఆడు వచ్చి మమ్మల్ని తిట్టిండు అయిపోయిందా తిట్టదక్క సీఎంని తిట్టిండు నన్ను తిట్టిండు ఇక తిట్టితే నేను ఒప్పుకోవాలా చెప్పు అది అయిపోయినాక ఏమైంది వాళ్ళ శివయాత్ర చేసిండు నిన్ననే ఆమె దళిత మహిళ ఏం చేసింది గుర్తా ఆ ఇల్లంతా కట్టింది ఓ ఏమో కొత్త ఓ ఈ మనిషి వచ్చిండు మా ఇంట్లోకి వచ్చిపోయాడు సీఎం కేసీఆర్ తెలిస్తే నాకు 10 లక్షలు పడదేమో రైతు బంధు దళితమా అని ఇల్లంతా కట్టుకుంది శివయాత్ర పాల్గొన్నది ఆమె ఆ ఇండియామే భయం అయిపోయింది ఈయన వచ్చి ఇంట పడుకున్నాడు కదా మరి కేసీఆర్ తెలిస్తే పేదోళ్ళు దళితులు నాకు 10 లక్షలు వచ్చేది రాదేమో అని ఆమె భయపడి బిడ్డ అందరూ మా నాయకులంతా నుంచి ఇల్లంతా కడుతున్న బిడ్డ పవిత్రం చేసేస్తారు నా దళితం తీసేస్తారు ఇల్లంతా కడిగి ఆశ్రమం మోసినాను అదేమై ఇప్పుడు గట్ల టెంట్ హౌస్ గట్ల వాళ్ళిద్దరిని బలి చేసినా ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇప్పుడు నెక్స్ట్ దాటలు చూస్తుంటుంది కదా మళ్ళీ గిరాకీని చూస్తుంది ఇంకో టెంట్ పెట్టాలంటే ఇంకో గిరాకీ రావాలి కదా ఈయన చేసింది గిదా పీసీసీ వచ్చి మా సీఎం కేసీఆర్ గారా ఎలా ఒక చరిత్ర దేశంలోనే చరిత్ర ఒక చెట్టును చూస్తే కేసీఆర్ అనిపిస్తాడు ఒక చెరువును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ఒక పంటను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ఒక లైట్ను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు నువ్వు ఎక్కడైనా మరి చూడాయా కేసీఆర్ కనిపిస్తాడు ప్రతి పేద గుండెల కేసీఆర్ కనిపిస్తాడు ఒక ఆడబిడ్డకు పెళ్లి కావాలంటే కేసీఆర్ కనిపిస్తాడు ఒక తాతకు పింఛన్ పడాలంటే కేసీఆర్ కనిపిస్తాడు ఒక దివ్యాంగులకు 3000 పింఛన్ పడాలంటే కేసీఆర్ కనిపిస్తాడు అసంతులను పట్టుకొని ఒక మహాత్ముని పట్టుకొని దళిత బంధు ఇస్తా అంటే 2000 కోట్లు రిలీజ్ చేసి డబ్బులు లేవు కరోనా వచ్చింది 1 లక్ష కోట్లు నష్టమైంది అయినా నేను ఇస్తానా నేను మాట ఇచ్చిన నా పేదలకు నిన్న స్టేట్మెంట్ కూడా మా సీఎం ఇచ్చింది కదా అంత చెప్పి 2000 కోట్లు రిలీజ్ చేసి నిన్న రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మీరందరూ కూడా ఉపాధి కావాలి అభివృద్ధి కావాలి పెద్ద కావాలి గొప్పలు కావాలని చెప్పి ఇవన్నీ చేసిన ఘనత మన సీఎం తెలంగాణలో ఏమైనా చేసిన ఇట్లా అసంత ఆయన మహాత్ముని పట్టుకుని తిరుగుతావు నోటికి వచ్చినట్టు చప్పట్లు కొడతావు పక్కకున్న
చిల్లర కనబెట్టి అదే ఆ పద్ధతి ఇదా నీ రాజకీయం ఇదా నడుస్తా ఒక్క సీనియర్ లేడు నీ దగ్గర ఇక అవన్నీ నీ పార్టీ నీకే మాటలు కానీ ఇది పద్ధతి కాదు ఇది మంచిది కాదు అంటే ఆయన మా సీఎం తిడతాడు మంత్రులను తిడతాడు మేము చూసుకుంటాం పాలన మేము సీఎం నేను చూసుకుంటాం పాలన దేనికోసం తిడతావా ఎందుకోసం తిడతావు ఏం చేసినావని తిడతావు ఒక దివాలు తీసిన పార్టీలో నువ్వు పిసిసి అయి ఎవరు దిక్కు లేకపోతే నిన్ను చూసి ఇచ్చిర్రు ఆ పార్టీలో పిసిసి నువ్వే పెద్ద పూర్వం సార్ 130 చరిత్ర ఉన్న పీసీ ఆ పార్టీకి నీకు ఎందుకు ఇచ్చింది నీకు తిట్టడానికి ఇచ్చిన అంటే తింటే మేము పడాలి మేము ఊకోవాలి నువ్వే తింటా చూడాలి మేము అంటే ఊకుంటాం మేము ఇంత డెవలప్ చేసి ఇంత చేసి ఇన్ని రకాలు కూడా అభివృద్ధి చేసి ఇంత చేస్తే మేము తిట్టుబడాలి మేము ప్రజలు ఊకుంటారా చెప్పు ప్రజలు ఊపిస్తారా రేపటి ఎవరైనా తిట్టి బండి సంజయ్ కానీ రేవంత్ కానీ మా ప్రజలు ఊకోరు వీళ్ళు తోలు తీస్తారు తిట్టవలసింది అవసరమే ఉందా నువ్వు ఏదైనా పని చేయి ఓ ప్రతిపక్షం నువ్వు మంచిగా అడుగు నీకు రోడ్డు తక్కువ ఉంటే రోడ్డుకి చేస్తానని చెప్పు నేను ఢిల్లీకి వెళ్ళి చేస్తానని చెప్పు నేను ఇది అభివృద్ధి చేస్తానని చెప్పు తప్పేముంది నువ్వు ప్రతిపక్షం నువ్వు నువ్వు కూడా ఒక ఎంపీ కదా నువ్వు ఒక పీసీసీ ప్రెసిడెంట్వే కదా నేను ఏమైనా చేయకొద్దంటున్నారా రెండేళ్ళు అయిపోయింది మల్కాజ్ గిర్లా ఏమైనా తెచ్చినావా ఉత్తరమే మాట్లాడే స్టెప్ అయితే చెప్పు గాలి మాట్లాడతావా నువ్వు గాలి చెప్తావా మల్లారెడ్డి దొంగ మల్లారెడ్డి డాక్యుమెంట్లు అన్ని దొంగై డూప్లికేట్ యూనివర్సిటీ డూప్లికేట్ ఎట్లా అంటే అయిపోతుందా చెప్పు యూనివర్సిటీ ఉన్నది యూనివర్సిటీ ఆయన చెప్పిన 650 సర్వే నంబర్ మా యూనివర్సిటీ రిజర్వేషన్ మాకు ఇచ్చినప్పుడు మేము డాక్యుమెంట్ యూనివర్సిటీ గవర్నమెంట్ సబ్మిట్ చేసింది రిజర్వేషన్ 14/2/2020 మేము సబ్మిట్ చేసినాం ఆయన అన్నాడు కదా ఆ డాక్యుమెంట్ పెట్టి యూనివర్సిటీ తెచ్చుకుంటాను శ్రీనివాస్ రెడ్డిది 650 సర్వే నెంబర్ వీళ్ళు 650 సర్వే నెంబరే లేదు 21 ఎకర్స్ ఉంటే మాకు యూనివర్సిటీ 20 ఎకరాలు చాలని చెప్పారు నోటిఫికేషన్ ఇచ్చారు 21 ఎకర్స్ పెట్టినాం యూనివర్సిటీ తెచ్చుకున్నాం నేను ఆయన కోసం చెప్తలేను ఆయనకు చూపించే అవసరం కూడా లేదు మా తెలంగాణ ప్రజలు మా ప్రెస్ మీడియా మిత్రులు మీకు అందరికి తెలవాలి తెలుసు మీకు మల్లారెడ్డి అంటే ఏందో ఆయన సంస్థలంటే ఏందో కావాలంటే ఇంకా మీకు డౌట్ ఉంటే రేపు ఒకసారి మీడియా మిత్రులు అందరూ లేపు బ్రాంచ్కి రండి మీకు అనువను ప్రతి పర్మిషన్ ప్రతి ట్యాక్స్ ప్రతి లెక్క చూపిస్తాను యూనివర్సిటీ రిజర్వేషన్ ఇది సర్వే నంబర్ సీతాకంటే 600 ఎకరాలు నేనే చెప్పిన 600 ఎకరాలు ఉందండి రైతు బంధు పడుతుందంటే అసలు 400 ఎకరాలు ఇన్స్టిట్యూషన్ కాలేజీల పేర్ల మీద ఉన్నాయి రైతు బంధు ఎట్లా వస్తుందా ఇప్పుడు 400 ఎకరాలు కాలేజీ పేరు మీద ఉన్నాయి కదా